పాల మోక్షం పాము నీళ్లలో దూకటం కుండలిని శక్తి జాగృతి కుండలిని శక్తి జాగృతి అనుభవాలు నా డైరీలో నా కుండలిని శక్తి జాగృతి సమయాల్లో నాకు కలిగిన భావాలు అనుభవాలు నిజాయితీగా నా డైరీల్లో రాసుకోవడం జరిగింది అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో వాటిని యథాతథముగా ఇక్కడ ఇవ్వడం జరిగింది తప్పుగా అనుకోవద్దు వీటి వలన ఎవరికైనా ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి జనవరి ఒకటి ఈరోజు నాకు బాగా ధ్యానం కుదిరింది అలాగే ఈరోజు ఒక పాము తల మాత్రమే ధ్యానంలో కనిపించింది ఎందుకో తెలియదు కళ్ళు మూసుకుంటే పాము తల ఎలా కనపడుతుందో అర్థం కావడం లేదు జనవరి రెండు ఈరోజు ధ్యానాన్ని ఎక్కువసేపు చేయలేకపోయాను కారణం నా వీపు వెనుక వెన్నెముక అడుగు భాగంలో ఏదో తెలియని నొప్పి మొదలైంది ఒకవేళ బ్యాక్ ఎక్ అదే వెన్ను నొప్పి అని జబ్బు కానీ వచ్చిందేమో ఎవరికి తెలుసు జనవరి పది గత వారం రోజుల నుండి నేను ధ్యానాన్ని సరిగ్గా చేయలేకపోతున్నాను వెన్ను నొప్పి తీవ్రంగా ఉంది దానితో నాకు ఎలాంటి ధ్యాన అనుభవాలు కలగడం లేదు జనవరి పన్నెండు ఈరోజు వెన్ను నొప్పి నన్ను అంతగా బాధించలేదు కానీ ఎలాంటి ధ్యాన అనుభవాలు లేవు జనవరి పదిహేను అసలు ధ్యానం చేసేది ఎందుకు ధ్యాన అనుభవాల కోసమా లేక మరేదైనా దానికోసమా ఏమో నాకు తెలియడం లేదు జనవరి ఇరవై రెండు ఈరోజు మళ్ళీ నాకు ధ్యానంలో ఒక నాగుపాము తల మాత్రమే కనపడసాగింది ఒకవేళ నాకు సర్పదోషాలు ఉన్నాయేమో జనవరి ఇరవై ఐదు ఈరోజు ధ్యానంలో పాము తల అటు ఇటు ఊగుతుంటే నాకు వెన్నుపాము కింద ఏదో కదులుతున్నట్టు అనుభూతి కలగసాగింది పాము తలకి వెన్నుపాముకి గల సంబంధం ఏమిటో మొదట తెలుసుకోవాలి జనవరి ఇరవై ఏడు వామ్మో ధ్యానంలో ఈ పాము తల తప్ప నాకేం కనిపించడం లేదు అసలు నాకేం జరుగుతోంది ఫిబ్రవరి నాలుగు వామ్మో ఈరోజు ఈ నాగుపాము నన్ను కాటు వేయాలని చూస్తోంది బొసలు కొడుతూ కనిపించింది వామ్మో కాటు వలన నేను చనిపోతే ఈరోజు విచిత్రంగా ఏకతల ఉన్న నాగేంద్రుని విగ్రహమూర్తి వచ్చింది ఫిబ్రవరి ఆరు ఈరోజు నాకు ధ్యానం చేయాలని అనిపించడం లేదు బోరుగా ఉంది ఏదైనా సినిమాకి వెళ్ళాలి అంతే ఫిబ్రవరి పది ఈ మధ్య నా మనస్సు నందు ఉండటం లేదు పాము తల కనిపించేసరికి ధ్యానభంగం అవుతుంది ఇది ఇలా ఎందుకు జరుగుతుందో పుస్తకాలు చదివి తెలుసుకోవాలి ఫిబ్రవరి పదమూడు నా రంగ ఈరోజు నాకు ధ్యానంలో ఒక అడుగు ఉన్న నల్లని తెల్లని మచ్చలు పాము కనిపించసాగింది ఎన్నాళ్ళు తల కనిపిస్తే ఈరోజు ఏకంగా పామే కనపడసాగింది ఈ పాముల గోల ఏమిటో అర్థమై చావటం లేదు ఫిబ్రవరి ఇరవై రెండు వామ్మో ఈరోజు ధ్యానంలో నా చిటికెన వేల మీద పాము కాటు వేసినట్లుగా కనిపించింది కదా మరి నాకేమీ కాలేదు నేను చనిపోలేదు కదా కళ్ళు మూసుకుంటే పాము ఎందుకు ఇలా కనపడుతోంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఈ పాము కాటు దగ్గర నుండి నాకు ధ్యానంలో బాగా కుదురుతుంది ఏదో తెలియని ఆనంద క్షణాల స్థితి కలుగుతుంది చెప్పలేని స్థితి రాసుకోలేని స్థితి ఇది భలే మజాయిస్తోంది ఈ రోజు నాకు వెండితో చేసిన పంచముఖ నాగేంద్రుడి విగ్రహమూర్తి వచ్చింది మార్చి మూడు ఈరోజు నాకు ధ్యానంలో ఎటువంటి అనుభవాలు కలగలేదు కానీ నా వెన్నుపాము కింద విపరీతంగా ఏదో కదులుతున్న పైకి లేస్తున్న అనుభవ అనుభూతి కలగసాగింది మార్చి నాలుగు ఈరోజు వెన్ను నొప్పి ఉన్న బాధగా అనిపించడం లేదు ఉన్నదని చెప్పలేను లేదని చెప్పలేను ఏదో తీయని దురదగా ఉంది మార్చి ఆరు ఈరోజు నాకు ధ్యానంలో ఆలోచనలు తగ్గడం నాకే తెలుస్తుంది పాము కాటు అయిన దగ్గర నుండి నా ధ్యానంలో విపరీతమైన మంచి స్థితి కలుగుతుంది ఇదేం చిత్రమో నాకు అర్థం కావడం లేదు మార్చి పదమూడు ఈరోజు నాకు ధ్యానంలో విపరీతమైన ఆవలింతలు వచ్చాయి బాగా అలసిపోయినట్లుగా బాగా నీరసంగా ఉంది ఎందుకో తెలియదు మార్చి ఇరవై ఏడు ఈరోజు నా పుట్టినరోజు కానీ సంబరాలు చేసుకోవాలని లేదు ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండాలనిపిస్తుంది అలా వీలు పడుతుందా మార్చి ముప్పై ఒకటి ఈరోజు ఎవరితోనూ మాట్లాడాలని అనిపించడం లేదు ధ్యానం చేయాలని లేదు పడుకోవాలని అనిపిస్తోంది గుడికి వెళ్ళాలి కదా ఏప్రిల్ రెండు ఈరోజు ఏదో తెలియని విషయాన్ని బాగా ఆలోచిస్తున్నట్లుగా మదన పడుతున్నట్లు ఉన్నానని నా స్నేహితులు చెబుతున్నారు కానీ నిజానికి నేను ఏమీ ఆలోచించడం లేదు ఏప్రిల్ ఐదు ఈరోజు ఒంటరిగా ఏకాంతంగా మౌనంగా ఉండాలని బాగా అనిపిస్తోంది ఒకవేళ నాకు మానసిక వ్యాధి కానీ రాలేదేమో ఏమో ఎవరికి తెలుసు ఏప్రిల్ ఎనిమిది ఈరోజు అసలు ఏం చేస్తున్నానో నాకేం తెలియడం లేదు పాము పడిన దగ్గర నుండి నేను స్తబ్దతగా ఉండిపోతున్నానని నాకు తెలుస్తోంది ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడాలి ఏప్రిల్ పదిహేను ఈరోజు నిద్ర రావటం లేదు ఆకలి అనిపించడం లేదు రోగం లేదు మరి నాకు ఎందుకు ఈ సమస్యలు ఏప్రిల్ ఇరవై ఈరోజు నేను శివలింగారాధన బాగా చేశానని అలంకారాలు బాగా చేశానని అందరూ చెబుతున్నారు అలా అనిపించడం లేదు రోజులాగానే చేశాను కదా ఈరోజు కూడా మరి వీళ్ళకెందుకు ఈ తేడా కనిపించిందో ఎవరికి తెలుసు ఏప్రిల్ ఇరవై రెండు ఈరోజు నిద్రపోకుండా వీధుల వెంట తిరగాలని బలంగా అనిపిస్తోంది తిరిగితే పోలా ఏప్రిల్ ఇరవై ఐదు ఈ మధ్య చీకటి అంటే భయం దొబ్బినట్లుగా ఉంది రాత్రిపూట పోయాలంటే విపరీతంగా భయపడే నాకు రాత్రిళ్ళు పట్టకుండా నగర సంచారాలు ఎందుకు చేస్తున్నాను నాకు అర్థం కావడం లేదు ఏప్రిల్ ఇరవై ఏడు ఒకవేళ నాకు ధ్యానంలో పాము కాటు వేయడం వలన నాకు పాము లక్షణాలు రావటం లేదు కదా ఏమో ఎవరికేరుక ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఈ మధ్య నేను బాగా పూజలు చేస్తున్నానని అందరూ అంటున్నారు ఎందుకో ఏమో ఏప్రిల్ ముప్పై ఈరోజు ధ్యానంలో నాకు చిన్న బిందువు వంటి తేజస్సు ఉన్న జ్యోతి మినుకు మినుకమంటూ కనపడసాగింది మే ఒకటి ఈ మధ్య నాకు భోజనం చేయాలనే తపన ఉండటం లేదు అజిత్తి చేసిందా లేదా ఏదైనా కారణమా ఎవరికేరుక మే మూడు ఈరోజు అసలు స్నానమే చేయలేదు స్నానం చేయాలని అనిపించడం లేదు కానీ ధ్యానం బాగా కుదురుతుంది స్నానం చేయకుండా ధ్యానం చేయవచ్చా తప్పు కదా మే ఆరు ఈ మధ్య నాకు ఏ విషయాల ఎందు ఆసక్తి పోయింది సినిమాలు చూడడం పోయింది కూల్ డ్రింక్స్ త్రా త్రాగడం పోయింది ఎందుకో నాకు ఇష్టమైన పనులు ఒక్కొక్కటి నాకు దూరం అవుతున్నాయి ఎవరైనా దూరం చేస్తున్నారా మే ఎనిమిది ఈరోజు నాకు అన్నింటియందు అన్ని విషయాల్లో విపరీతమైన కోపావేశాలు కలుగుతున్నాయి కొత్త రోగమా ఇదేం నాకు అర్థం కావడం లేదు మే పదిహేను ఈరోజు నేను దేనియందు స్థిరంగా లేను స్థిరమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాను నాకు అసలు ఏమవుతుంది ఏది ఏమైనా మెదడుకి సంబంధించిన జబ్బ ఎవరికేరుక మే పద్దెనిమిది ఈ మధ్య నాలో నేను మాట్లాడుకోవడం ఎక్కువైంది నా ఎదురుగా ఎవరూ లేరు కానీ ఎవరితో మాట్లాడుతున్నానో అర్థం కావడం లేదు వామ్మో నాకేదో అయ్యింది మే ఇరవై ఈరోజు నా ధ్యానం పోయింది మిరపకాయ బజ్జీలు తినాలి అప్పుడే కానీ నా మనస్సు శాంతిపడదు మే ఇరవై రెండు ఈరోజు ఏమిటో ధ్యానం చేస్తున్నంతసేపు నాకు తెలియకుండానే విపరీతంగా ఊగిపోతున్నాను వామ్మో రోగం కాదు కదా ఒకవేళ మోర్క్ష వ్యాధి లేదా పూనకపు వ్యాధి కానీ రాలేదు కదా మే ఇరవై ఐదు ఈరోజు కూడా నేను ధ్యానంలో భాగంగా ఊగిపోతున్నాను నా శరీరం దేనివో కదలికలు తట్టుకోవడం లేదని నాకు అర్థమైంది మే ఇరవై ఎనిమిది వామ్మో ఈరోజు మరీను శరీరం ఉల్టా పల్టా అవుతుందేమో నేను భయం వేసింది వామ్మో ఏదో వెన్నుపాము కింద కదలికల వలన నా శరీరం తట్టుకోలేకపోతుంది దీన్ని ఎలా తట్టుకోవాలి పుస్తకాలు చదివి తెలుసుకోవాలి జూన్ ఒకటి ఈరోజు నాకు ధ్యానంలో కాళ్ళు చేతులు బాగా లాగివేయబడినట్లుగా లోపలికి ఏదో ప్రవహిస్తున్నట్లుగా లాగుతున్నట్టుగా ఏదో తెలియని భయంతో కూడిన అనుభవం కలిగింది ప్రాణభయం మొదలైంది దానితో నాకు ధ్యానభంగం అయింది జూన్ రెండు ఈరోజు కూడా ప్రాణభయం మొదలైంది ఏది జరిగితే అది జరుగుతుందని ధ్యానం ఆపకుండా చేశాను భయం నెమ్మదించింది జూన్ మూడు ఈరోజు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి అంతర ప్రపంచంలోకి వెళుతున్న అనుభవ అనుభూతి కలగసాగింది అసలు ఏం జరుగుతోంది జూన్ నాలుగు శరీరం ఊగటం లేదు వెన్ను నొప్పి లేదు ప్రాణభయం లేదు ఏదో తెలియని ప్రశాంత స్థితి కలిగింది జూన్ ఐదు ఈరోజు నా శరీరం విపరీతమైన వేడిని చూపించింది ఒకవేళ డెంగ్యూ మలేరియా కానీ చికెన్ గున్యా జ్వరాలు రాలేదు కదా జ్వరాలుగా అనిపించటం లేదు కానీ వేడిమి తగ్గటం లేదు జూన్ ఆరు ఈరోజు నేను ధ్యానంలో ఎంతసేపు ఉన్నానో సమయం తెలియరాలేదు ధ్యానం చేస్తున్నాను అనే లేదు విచిత్రంగా ఉంది జూన్ పది ఈరోజు విచిత్రంగా నా వెన్నుపాము వెనుక నుండి క్రింద నుండి పైకి అనగా తలభాగం వరకు ఏదో శక్తి ప్రవహించినట్లుగా ప్రవహిస్తున్నట్టుగా అనుభూతి కలగసాగింది ఇది ఏ కుండలేని శక్తి ప్రవాహం కాదు కదా జూన్ పన్నెండు ఈరోజు నా వీపు వెనుక ఏదో పాము పాకుతున్నట్లుగా నాలోని శక్తి క్రింద నుండి పైకి ప్రవహించినట్లుగా అనుభవ అనుభూతి కలగసాగింది ఇది బలేగా ఉంది జూన్ పదిహేను ఈరోజు విచిత్రంగా ఏదో కప్పగంతులు వేస్తున్నట్లుగా ఏదో శక్తి నా వీపు వెనక నుండి క్రింది నుండి పైకి ప్రవహిస్తోంది ఇది కూడా బలేగా ఉంది అచ్చంగా భూమి మీద గంతులు వేస్తున్నట్లుగా ఉంది జూన్ పదహారు ఈరోజు శక్తి ప్రవాహము కింద నుండి పైకి ఏదో చీమలు పాకుతున్నట్లుగా నెమ్మది నెమ్మదిగా ప్రవహించసాగింది ఇది కూడా బలేగా ఉంది వంటి మీద చీమ పాకితే ఎలా జలగా ఉంటుందో అలా ఉంది జూన్ పద్దెనిమిది ఈరోజు పుస్తకాలు చదివితే ఇదంతా కూడా నాకు కలిగిన ఈ అనుభవాలన్నీ కూడా కుండలినీ శక్తి జాగృతి అనుభవాలని తెలిసింది అంటే నాకు తెలియకుండానే నాకు కుండలినీ శక్తి జాగృతి అయిందన్నమాట అయితే బాగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ శక్తి ప్రవాహం తట్టుకుంటే పర్వాలేదు లేదంటే మోర్ఛ లేదా పూనకం లేదా మెదడువాపు వ్యాధి వస్తాయని తెలుసుకున్నాను జూన్ ఇరవై నాకు ధ్యానం చేస్తున్నంతసేపు విపరీతమైన ఒళ్ళు నొప్పులు కండరాల నొప్పులు కలిగాయి జూన్ ఇరవై మూడు ఈరోజు నాకు ధ్యానంలో విపరీతమైన వేడి ఆవిర్లు నా శరీరం నుండి బయటకు వెళుతున్న అనుభవం కలిగింది జూన్ ఇరవై నాలుగు ఈరోజు మా భౌతిక గురువుని కలిశాను ఆయనకి నా ధ్యానం అనుభవాల బాధలు చెబితే వెంటనే తల మీద చెయ్యి పెట్టి ఏదో శక్తిని నాలోనికి పంపించినట్లుగా నాలోని శక్తిని జాగృతి చేశారు విషయం అడిగితే శక్తిపాతము ద్వారా నాలో ఉన్న నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్న కుండలిని శక్తిని జాగృతి చేసినారట విచిత్రంగా ఉందే జూన్ ఇరవై ఐదు ఈరోజు నాకు ధ్యానంలో ఏదో ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న పొగ వంటిది నా వెన్నుపాము నుండి మెదడుల నరాల్లోనికి ఒక పాము పాకుతూ వెళ్తున్నట్లుగా ప్రవేశించడం నాకు అనిపించింది అసలు భౌతిక కళ్ళు చూడకుండా నాలో ఉన్న దృశ్యాలు నాకు ఎలా కనపడుతున్నాయి వీటిని గురించి గురుదేవుణ్ణి అడగాలి జూన్ ఇరవై ఆరు గురుదేవుణ్ణి అడిగితే ఆయన నాతో నాయన మనలో సప్తయోగ ఉంటాయి అవి ఒకదానితో ఒకటే అనుసంధానమై ఉంటాయి ప్రస్తుతం నువ్వు మొదటి చక్రమైన మూలాధార చక్ర జాగృతిలో ఉన్నావు దీనికి అనుసంధానమై ఆరవది అయిన ఆజ్ఞా చక్రం ఉంటుంది ఈ చక్రమునందు త్రినేత్రం ఉంటుంది దీనినే మన సైన్స్ వాళ్ళు పీనియల్ గ్రంథి అంటారు త్రినేత్రం నిలువుగా ఉంటుంది ఇది తెరచుకునే ప్రారంభ సమయమున ఒక చిన్న బిందువు వంటి జ్యోతి దర్శనం అవుతుంది ఎప్పుడైతే నీకు ఉపనయన ప్రక్రియ జరిగిందో ఆనాటి నుండి త్రినేత్రం నెమ్మది నెమ్మదిగా తెరుచుకోవడం ఆరంభమైంది ఎప్పుడైతే నీ సాధన ఆజ్ఞాచక్రమునందు చేరుకుంటుందో అప్పుడు త్రినేత్రం సంపూర్తిగా తెరుచుకోవడం జరుగుతుంది ఇప్పుడు నువ్వు చూసే దృశ్యాలు కూడా వెలుతురుకి అవతల అన్నమాట వీటిని చూడటానికి భౌతిక నేత్రాలు సరిపోవు అందుకే నీవు ఎప్పుడైతే ఈ నేత్రాలు మూసుకుంటావో అప్పుడు త్రినేత్రం ద్వారా నీకు ధ్యాన అనుభవ దృశ్యాలు కనపడతాయి అని అన్నారు జూన్ ఇరవై ఏడు అంటే నాకు త్రినేత్రం తెరుచుకోవడం ప్రారంభమైందని నాలో కుండలిని శక్తి జాగృతి అయిందని మా గురుదేవుడు చెప్పిన దగ్గర నుండి నాలో నాకే తెలియని ఆనందం వేస్తోంది ఈరోజు ఎలాగైనా మిరపకాయ బజ్జీలు కూల్ డ్రింక్ తాగాల్సిందే వామ్మో ఈ ఆనంద క్షణాలు తట్టుకోలేకపోతున్నాను ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి దీనికోసమే ఎదురు చూస్తున్నానని నా అనుభూతి నా ఆనంద అనుభూతి కలగసాగింది ఇంతటితో నా కుండలి శక్తి జాగృతి అనుభవాలు సంపూర్తి అయ్యాయి కానీ ఈ అనుభవ భావాలు కలిగినప్పుడు నాకు వివిధ రకాల ధ్యాన ప్రత్యక్ష అనుభవాలు అలాగే జ్ఞాన స్ఫురణలు కలిగాయి వీటిని ఒకచోట చేర్చి మీకు అందిస్తున్నాను జాగ్రత్తగా తదుపరి వీడియోలో అర్థం చేసుకోండి